హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు పెట్స్ అండ్ జినీషియస్ క్యూటీ ఛానల్. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారా, ఇవి ఎర్ర పీతలండి. ఇవి చాలా డేంజరస్, చాలా పాయిజన్ ఉంటుందంటండి వీటిల్లో. ఇది పూరి జగన్నాథ స్వామి గుడి బయట ఎంట్రన్స్ అండి. లోపలికి ఫోన్స్ అలౌడ్ ఉండదు కదా, సో నేను బయట ఉంటే మీకు చూపిస్తున్నాను. మేము 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఇక్కడికి. సో అది ఫ్రెండ్స్, జగన్నాథ స్వామి దర్శనం అయితే సూపర్గా జరిగింది. అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బీచ్కి అయితే వచ్చేసాం మేము. బీచ్లో ఇప్పుడు బోట్లో ఉన్నాము. సో పిల్లలైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఆడుకుంటా వాళ్ళు కాలక్షేపం అయిపోతుంది. అలాగే మేము మా ఫ్రెండ్స్ వచ్చాం కదా, సో మేము మాట్లాడుకుంటే మాకు కాలక్షేపం అయిపోయింది. సో చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా పూరికి వస్తే కనుక ఖచ్చితంగా మీరు బోట్ షికర్ అయితే చేయండి. ఆ థ్రిల్లే వేరండి. మేము ఇప్పుడు మిడిల్లో ఉన్నాము, సీకి మిడిల్లో ఉన్నాము. ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవి. ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. మేము ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నామండి. మేము డాల్ఫిన్ జోన్కి వెళ్తున్నాము. డాల్ఫిన్ జోన్ అనేది ఒకటి ఉంటుందంటండి అక్కడ. మెయిన్ పూరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ డాల్ఫిన్ జోన్ చూడటానికే బోట్ షికారు అయితే చేస్తారంటండి, బోట్లో వెళ్తారు. సో అక్కడ చివారిని చూడండి, అక్కడ లాస్ట్లోని స్ట్రైట్గా చూడండి, అదిగోండి, అది ఐలాండ్. ఐలాండ్ అండి అది. ఇక్కడ డాల్ఫిన్స్ అనేవి పైకి రావటం మేము ఆల్రెడీ చూసాము దూరం నుండి, కానీ ఇంకొంచెం దగ్గరకు తీసుకెళ్తున్నారండి. అక్కడికి తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు బోట్ని అయితే స్టాప్ చేస్తారు, నిలుపుతారు. అప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. మన బోట్తో పాటు చాలా బోట్లు ఉన్నాయండి అక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా చూపిస్తానండి డాల్ఫిన్స్ పైకి రావటం అనేది. నేను ఎప్పుడు చూడలేదండి ఇలా రియల్గా, ఎప్పుడు టీవీలో అందులో చూడటమే. ఇది ఫస్ట్ టైం చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను, థ్రిల్లింగ్గా కూడా అనిపించింది నాకు. అక్కడ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ అదిగోండి, రైట్ సైడ్. అఫ్కోర్స్ మీరు టీవీలో అందులో మీరు ఇంకా బాగా చూస్తుంటారు, బట్ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. డాల్ఫిన్ జోన్కి వచ్చేసామండి. ఇక్కడ బోట్కి స్ట్రైట్గా చూడండి ఎన్ని డాల్ఫిన్స్ వస్తున్నాయో. అది స్ట్రైట్గా ఉన్నది ఐలాండ్ అండి. ఇందాక మీకు దూరం నుండి చూపించాను కదా, ఇప్పుడు మనం చాలా దగ్గరగా ఉన్నాం ఐలాండ్కి. ఇదేనండి డాల్ఫిన్ జోన్ అంటే, ఇక్కడే ఉంటుంది డాల్ఫిన్ జోన్, ఇక్కడే వస్తాయి డాల్ఫిన్స్. ఇంకెక్కడ కనిపించామండి మనకి, ఈ జోన్లో మాత్రమే కనిపిస్తాయంట. సో పిల్లలకి చూపించే హడావుల్లో మేము కెమెరాని సరిగ్గా మేము పెట్టలేకపోయాము. మేము దూరంగా ఉండేవన్నీ షూట్ చేసుకుంటూ ఉన్నాము, బట్ బోటికి పక్కనే ఒక డాల్ఫిన్ వచ్చి వెళ్తుందండి. మా పెద్ద పాప అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా భయపడ్డారు మా, కానీ మా చిన్నపాప మాత్రం ఫిష్ అని అనుకుంటుంది. ఇంకా టైం అయిపోయింది, బయలుదేరాలండి ఇక్కడ నుండి. బోటు అతను చెప్తే కాసేపు ఉండమని చెప్పి అతను మనీ పే చేయమన్నారు. మనం మనీ పే చేస్తే కనుక వాళ్ళు వెయిట్ చేస్తారండి మన కోసం కాసేపు. అలాగ ముందుకు వస్తూ ఉంటే బోట్ అతను ఒక దగ్గర ఆప్ చేశారండి, పగడాలు ముత్యాలు చూపించే వాళ్ళ దగ్గర. వాళ్ళు మన బోట్లోకి డైరెక్ట్గా వస్తారు, మనం ఏమీ బయట దిగనవసరం లేదు. వాళ్ళు లోపల సీలోకి వెళ్ళి తీసుకొస్తారంటండి. సో అవి పగలగొట్టి అందులో ఉన్న ముత్యాలు పగడాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి చూపిస్తారు, ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు. మన ముందే వాళ్ళ చిప్పల్ని పగలగొట్టి చూపిస్తారండి. కొన్ని వాటిలో ఉంటాయి, కొన్ని వాటిలో ఉండవు. ఉన్న వాటిలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అంటే పగడం అని, డ్రీమ్ స్టోన్స్ అని, ఎమరాల్డ్స్ అని. ఇలాగా చూసారా, అతను తీసింది పగడం అండి. ఇప్పుడు భలే ఇంట్రెస్టింగ్ అనిపించాయండి ఇవన్నీ కూడాను. మంగళసూత్రాలు అందులో వేసుకుంటారు కదండి, అదండి ఇది పగడము. అతను ఏమన్నారంటే మనతోటి ఎవరైనా కూడా, ఏ జ్యువెలరీ వాళ్ళైనా కూడా వీళ్ళ దగ్గరికే వచ్చి ఈ పగడాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్తారంటండి. వీళ్ళు అండర్ ద సీ వెళ్ళి వాళ్ళు ఇవన్నీ కూడా తీసుకొస్తారంటండి, ఈ చిప్పలు అనేవి. ఇలా బోట్లో వెళ్ళే వాళ్ళకి వీళ్ళు చూపిస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు.
మా పిల్లలు బాగా అసలు ఇవ్వమని చెప్పి బాగా అల్లరి చేశారండి. చూసారా అతను ముందు చేతులు పెట్టి ఎలా అడుగుతున్నారు, మాకివ్వండి మాకివ్వండి అని చెప్పి. ఇందాక మనం చూసింది పగడం అండి. గ్రీన్ స్టోన్ అంటండి ఇది. గ్రీన్ స్టోన్ అంటే మనం ఏదన్నా కోరిక కోరుకుంటే కనుక, మనకేమైనా కోరుకుంటే కనుక ఈ గ్రీన్ స్టోన్ అనేది ధరిస్తే అది నిజమవుతుంది అంటండి. మనకు తెలీదు, చూపిస్తానండి గ్రీన్ స్టోన్. మేమైతే వీళ్ళ దగ్గర పర్ల్స్ అనేవి ముత్యాలు తీసుకొని వెళ్ళాము. అయితే అవి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇవి ఎంతవరకు నిజము తెలుసుకుందామని జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి అడిగామండి. బట్ కొంతమంది అవి 100% కాదు, ప్యూర్ కాదు, కొంతమంది ఏమో ఫుల్ 100% ప్యూర్ అని, కొంతమంది ఇవి అసలు పర్ల్సే కాదు అని కొంతమంది చెప్పారండి. సో వాటిని అయితే ఏమీ చేయలేదు, అలాగే ఇంట్లో పెట్టేసామండి. చూడండి అది డ్రీమ్ స్టోన్, క్లియర్గా చూపించట్లేదు కదా. మా పాప తీసేసింది, నేను చూపిస్తూ ఉండండి మళ్ళీ మీకు. అది ఉంది డ్రీమ్ స్టోన్ చూపించారు. సో ఇప్పుడు తీసింది పచ్చ అండి, ఎమరాల్డ్. ఇవన్నీ కూడా వాళ్ళు మన ముందే తీస్తున్నారండి, బట్ ఎంతవరకు నమ్మాలో తెలియట్లేదు. వాళ్ళు అండర్ ద సీ వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారంటండి అవన్నీ కూడా. వాళ్ళ దగ్గర ఇంకా పుష్యరాగం రుబి కూడా ఉంటాయంటండి. మనం తీసుకుంటామంటే కనుక అవన్నీ కూడా షెల్స్ పగలగొట్టి మనకి చూపిస్తారండి. ఒకవేళ మనం తీసుకుంటానంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఓపెన్ చేయరండి. సో మనమేమో వద్దని చెప్పన్నాము, అందువల్ల వాళ్ళు ఇంకా స్టాప్ చేశారు. నేను ఇంతవరకు మీకు చూపించగలుగుతున్నాను. సో అది ఫ్రెండ్స్ పూరీలో అయితే అలా అయిపోయింది మన జర్నీ. ఇప్పుడు కోనార్కి వచ్చాము. ఇక్కడ మా చిన్న పాప మెట్లు ఎక్కలేకపోతుంది, సో తను అలా ఎత్తాల్సి వచ్చింది పైకి. ఇది సూర్యభగవాన్ది కదా అండి, ఇది రెనోవేషన్లో ఉంది, మొత్తం అన్ని సపోర్ట్ ఇచ్చి ఉన్నాయి అంతా కూడా. సో ఎవరిని కూడా పైకి అలౌ చేయలేదండి. ఇది రెనోవేషన్లో ఉండటం వల్ల ఎవరిని కూడా పైకి అలౌ చేయలేదండి ఎక్కటానికి. మామూలుగా అయితే అందరినీ అలౌ చేస్తారంట పైకి ఎక్కి చూడొచ్చు అంట మనము. సో బ్యాక్ సైడ్ చూడండి, సన్సెట్ అండ్ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. హాయిగా అనిపించింది, మేమంతా ఇక్కడ కూర్చొని ఉన్నామండి. సో ఇది ఫ్రెండ్స్ మన పూరి జర్నీ అయితే చూపించేశాను మీకు, మీరు కూడా చూసేశారు పూరి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.